శ్రీ గురుభ్యో నమః. చాణక్యుడు మొదటి మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు. చాణక్యుని కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లతో కూడా పిలుస్తారు. చాణక్యుడు అర్థశాస్త్రము నీతిశాస్త్రమే కాదు, భౌతిక మనస్తత్వ శాస్త్రాల్లో కూడా మంచి నిపుణుడు. సమాజంలో జరిగే మంచి చెడులను వివరిస్తూ దానికి ప్రజలు పాలకులు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరిస్తూ నవసమాజ నిర్మాణం కోసం చేయాల్సిన పనులు తెలిపారు. చాణక్య నీతి శాస్త్రంలోని కొన్ని నీతి వాక్యాలను పరిశీలిద్దాం. ముందుగా నిరుత్సాహో దైవం పతతి, నిరుత్సాహపడితే దైవం కూడా వ్యతిరేకిస్తుంది. శత్రుం జయతి సువృతత, సచ్చరిత్ర అంటే మంచి నడవడిక శత్రువును జయిస్తుంది, శత్రువుల నుండి కూడా మెప్పు తెస్తుంది. మూర్ఖేషు వివాదో న కర్తవ్య, మూర్ఖులతో వివాదం పెట్టుకోకూడదు. న కృతార్థానాం మరణ భయం, ఇంద్రియాలను జయించిన వాళ్ళకి భోగ విషయాల వల్ల భయం ఉండదు. కాలవిత్ కార్యం సాధయేత్, సమయాసమయాలు తెలిసినవాడు కార్యం సాధించగలుగుతాడు. పరీక్షాకారిణి సిశ్చిరం తిష్టతి, ఏదైనా పరీక్షించి చేసేవాడి దగ్గర లక్ష్మి చాలా కాలం ఉంటుంది. గురుదేవ బ్రాహ్మణేషు భక్తిర్భూషణం, గురువుల మీద దేవతల మీద సద్బ్రాహ్మణు మీద భక్తి అలంకారములు. ఆర్యవృత్త మనుతిష్టతే, పూజ్యుల నడవడికలు అనుసరించాలి. అప్రియే కృతం ప్రియమపి ద్వేష్యం భవతి, అప్రియుడికి ఏదైనా ప్రియమైనది చేసినా దాన్ని అతడు ద్వేషిస్తాడు. వృద్ధోపసేవయా విజ్ఞానం, వృద్ధుల సేవ వలన విజ్ఞానం కలుగుతుంది. సహాయ సమదుఃఖ సుఖ, సమదుఃఖాలను పంచుకోగలిగిన వాడే సహాయకుడు. నాస్తి బుద్ధిమతాం శత్రుః, బుద్ధిమంతులకు శత్రువులు ఉండరు. ఆపదర్థం ధనం రక్షేత్, ఆపత్కాలంలో ఉపయోగపడటానికి ధనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. వ్యవహారానులోమో ధర్మ, లోక వ్యవహారానికి అనుకూలంగా ఉండేదే ధర్మం. ప్రశ్చన్న పాపానాం సాక్షినో భూతాని, రహస్యంగా పాపాలు చేసేవాళ్ళకి పంచభూతాలే సాక్షి. న సంసార భయం జ్ఞానవతాం, తత్వజ్ఞానం ఉన్నవాళ్ళకి సంసారం వల్ల భయం ఉండదు. పుత్రో న స్తోతవ్య, పుత్రుణ్ణి స్తుతించకూడదు. నాస్తి హవ్యస్య వ్యాఘాత, దేవతలకు సమర్పించిన హవ్యం ఎన్నడూ ఊరికే పోదు. శ్రీనాం నమర్తు పరం దైవతం తదనువర్తనం తాసాముభయ సౌఖ్యం, స్త్రీలకు భర్తను మించిన దేవుడు లేడు, అతనికి అనుగుణంగా ఉండటం ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా మంచిది. నిహంతి దుర్వచనం కులం, చెడ్డమాట కులాన్ని నశింపచేస్తుంది. తపసార ఇంద్రియ నిగ్రహ, అన్ని తపసులలోనూ శ్రేష్టమైనది ఇంద్రియ నిగ్రహం. నచాగతం సుఖం త్యజేత్, వచ్చిన సుఖాన్ని విడిచిపెట్టుకోకూడదు. రుణ శత్రు వ్యాధయో నిశ్రేష కర్తవ్యాహ, రుణాన్ని శత్రువుని వ్యాధుల్ని పూర్తిగా రూపుమాపాలి. సత్యం స్వర్గస్య సాధనం,
సత్యము స్వర్గానికి సాధనం. భూషణానాం భూషణం సబ్ వినయా విద్య. వినయ సంపన్నమైన విద్య అలంకారానికే అలంకారం. దైవం వినాతి ప్రయత్నం కరోతి తత్ విఫలం. దైవం పూర్తిగా ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా అది వ్యర్థమే. సిద్ధశ్రేవ కార్యస్య ప్రకాశనం కర్తవ్యం. పని జరిగిన తరువాతనే ఆ విషయం బయటికి చెప్పాలి. ఆత్మానామేవ నాశయత్నాత్మావతం కోపః. తనను తాను అదుపులో ఉంచుకొనలేని వాని కోపం తననే నశింపచేస్తుంది. తృష్ణియా మతిశ్చాద్యతే. దురాశ ఆలోచనా శక్తిని కప్పివేస్తుంది. మూర్ఖేషు మూర్ఖవ దేవకథయేత్. మూర్ఖులతో మూర్ఖుడులాగే మాట్లాడాలి. నీచస్య విద్య పాపకర్మణేవ తం యజయంతి. నీచుడికి విద్యలు ఉన్నా అవి వాని చేత పాపకర్మలే చేయిస్తాయి. మంత్రరక్షణే కార్యసిద్ధిర్భవతి. మంత్రాన్ని రక్షిస్తేనే కార్యాలు సిద్ధిస్తాయి. మంత్రనిస్రావి సర్వమపి కార్యం నాశయతి. తన ఆలోచనలు బయటపెట్టినవాడు అన్ని పనులు చెడగొట్టుకున్నవాడవుతాడు. అలసేన లబ్ధమపి రక్షంతు నశక్యతే. సోమరి దొరికిన దానిని కూడా రక్షించుకోలేడు. అరి ప్రయత్న మభి సమీక్షితే. శత్రువు చేస్తున్న ప్రయత్నాలు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. శక్తిహీనో బలవంతమాశ్రయేత్. శక్తి లేని ఎడల బలవంతులను ఆశ్రయించాలి. ఆత్మరక్షతే సర్వం రక్షితం భవతి. తనను తాను రక్షించుకుంటే అన్నింటినీ రక్షించినట్లే. నచల చిత్తస్య కార్యవ్యాప్తి. చపల చిత్తుడు ఏ పని చేయలేడు. మరికొన్ని నీతి వాక్యాలు మరొక సందర్భంలో తెలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.